బోడగుంటలో పరిచర్ చేసేవారు. వారు నాకు పరిచయస్తులు, వారు నేను అనేక సార్లు కలిశాం. ఆ దైవజనుని బట్టి కూడా ప్రభువును స్తుతిస్తున్నాను. మరి అన్నోళ్ళు వాయిద్యాలు వాయిస్తున్నారు, వారు కూడా ఇక్కడ ఉండడం సంతోషం. సంఘ పెద్దలకు, సంఘస్థులకు అంతా కలిసి ప్రభువును స్తుతించడం దేవుడు అనుగ్రహించిన భాగ్యంగా నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. సమయం 9:30 సుమారుగా. పాస్టర్ గారు అన్నారు, అయ్యా 10:30 వరకు ఇబ్బంది లేదు అన్నారు. ఆ తర్వాత అయితే కాస్త ఇబ్బంది అయి ఉంటుంది బహుశా. నేను మిమ్మల్ని ఇబ్బందిలోకి నెట్టను, వీలైనంత మట్టుకు సమయానికి ముగిస్తా. ప్రభువు నాకు ఇచ్చిన వాగ్దానాల్లో కొన్ని వాగ్దానాలు ఏంటంటే, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలములో నుండి గొప్ప సమూహాన్ని నా పని కొరకు లేపుతానని. నేను లింగవరంలో వాక్యం చెప్తున్నప్పుడు ప్రభువు నాతో చెప్పాడు, ముళ్ళపూడిలో దేవుని వర్తమానం అందించేటప్పుడు చూడు పొలిమేరలోనున్న దుష్ట శక్తులు కాలిపోతున్నాయి అని మాట్లాడాడు. దేవుడు వ్యక్తిగతంగా నాతో మాట్లాడుతూ నీవు ముట్టు, నేను స్వస్థపరుస్తానన్నాడు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అనే వాగ్దానాన్ని కూడా ప్రభువు నాకు ఇచ్చాడు. కాబట్టి ఈ కొద్ది వాగ్దానాలతో ప్రభు ఇచ్చిన పనే ధ్యేయంగా, ఆత్మల రక్షణే భాగ్యంగా ఈ స్ట్రక్చర్ అంతా చూస్తుంటే కనీసం ఒక 40-50 ఏళ్ళు అయినట్టుంది. ఈ మందిరం కూడా కట్టి అంటే ఆ తలుపులు, ఆ సెక్షన్ అంతా కూడా అప్పుడు కిటికీలు 1963-64 మొదలో ఉన్న ఐపీసీ మందిరం కట్టబడింది. 64 నేను వచ్చిన తర్వాత మళ్ళాన్ని పెంచారు మందిరాన్ని, మళ్ళా దేవుడు దానిని నింపాడు. ఇప్పుడు 4వసారి ఎక్స్టెన్షన్కి రెడీగా ఉంది. మీరు కూడా ప్రభు సన్నిధిలో మందిరము విస్తరించబడాలని కోరుకోవాలి. వచ్చినప్పుడెల్లా, ప్రభువా ఈ మందిరం చాలట్లేదయ్యా, ఈ రాత్రి ఆ వాక్యం చెప్పను కానీ రాత్రి గోలివాని పాలెంలో సముద్రపు తీరాన్న దైవజనుడైన ఎలీషాతో ఆ శిష్యులు పలికారే, దైవజనుడా స్థలము ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము వెళ్ళి తలకము రానును తెచ్చి మందిరాన్ని పెంచే ప్రయత్నం అన్నారు. దేవునికి స్తోత్రం. ఇది కాదు, మరి ఒక మందిరం పెద్దది కడదామన్నారు. ఆమెన్, హల్లెలూయా. దేవుడు మన మందిరాలు ఈ దినాల్లో పెంచుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా మందిరాల మీద మందిరాలు కనబడుతున్నాయి. మొన్న గుడారాల్లో పండగల్లో కూడా జాన్ వెస్లీ గారు చెప్పారు, 50వ గుడారాల పండగకల్లా మనం 50 కోట్లతో మందిరాన్ని కట్టాలి అని. ఆమెన్. మనం కూడా కట్టగలం ఒలివర్తిపాడులో. ఆమెన్. కట్టలేరా? ప్రభువా నాకు ఒక అవకాశం ఇవ్వు, నేను చేయగలిగిందంతా నీ కొరకు చేస్తానని అనుకోండి. రాత్రి మీరు దావీదు అలా అనుకున్నాడు, ప్రభువా నాకు ఒక అవకాశం ఇవ్వు, నేను నీకు చేయగలిగిందంతా. మొన్న జాన్ వెస్లీ గారి దగ్గరికి వెళ్తే రాజమండ్రిలో ఆయన కూడా పెద్ద మందిరం కడుతున్నారు 12 కోట్లతోనంట. చాలా పెద్ద మందిరం అది కూడా. అదంతా చూపించారు. చూపించి ఒక మాట చెప్పారన్నా, దావీదు 5,000 టన్నుల బంగారాన్ని ప్రోగు చేశాడంట. టన్ను అంటే 1,000 కేజీలు. మణుగుల్లో రాశాడు అక్కడ 2 లక్షల మణుగులని.
ఐదు వేల టన్నుల బంగారం. ఎవరు దావీదు ఒకప్పుడు గొర్రెల కాపరి? ఎంత బంగారం? ఆమేన్. దేవునికి స్తోత్రం. వింటున్నారా? దేవుడు దావీదుకు అవకాశం ఇచ్చాడా లేదా? మీకివ్వడా? నాకివ్వడా? మనకివ్వడా? దేవునికి స్తోత్రం. నువ్వు ప్రభుతో మొక్కుబడి చేసుకో. నీ మనస్సులో ఒక అవకాశం ఇవ్వు ప్రభు అని. దేవుడు నీకు ఏమిస్తాడో ఎంత ఇస్తాడో చూడు. అది ప్రభు కొరకు వాడు. దేవుడు నిన్ను ఎక్కడ అన్యాయం చేయడు. నీకు అసలు సీటు మీద ఒకడు ఉండక మానడని చెప్పాడు దావీదుతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనల గ్రంథం మొదటి కీర్తన. కీర్తనల గ్రంథం మొదటి కీర్తన. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చోండు చోటున కూర్చోండక. ఇక్కడ యవన బిడ్డలు కనబడుతున్నారు ఎక్కువ మంది, చిన్న బిడ్డలు. అయితే నా ఆశల్లో ఒక ఆశ ఏంటంటే ఆడపిల్లలే కాదు, పోతు పిల్లలు కూడా మనకు అవసరం. అవునా కాదా? లేరా మనోళ్ళల్లో? కానీ మందిరములో లేరు. నేను నిన్న ఎవరో చెప్తుంటే విన్నాను, అయ్యా పాన్ పరాగు వేయని మగపిల్లాడు మన ఏరియాలో లేడు అని చెప్పింది ఒక ఆమె. చిన్న పిల్లలు కూడా మందు తాగేస్తున్నారని చెప్పింది. వాళ్ళు అనుకుంటారా పది అయిపోయిందని? రెండైనా ఇంటికి వెళ్ళట్లేదు వాళ్ళు. కాబట్టి రేపు ఆదివారం నుండి మీరు మగపిల్లలను మందిరానికి తెచ్చే పనిలో ఉండండి. వాళ్ళను కూడా క్రింద కూర్చోమనండి. ఈ పిల్లలు ఎంత భక్తిగా కూర్చున్నారో ఆ పిల్లలను కూడా ఇటు పక్కన కూర్చోబెట్టండి. ఏముంది? లేకపోతే ఖాళీ లేకపోతే బెంచి కింద కూర్చో, బల్ల కింద కూర్చోబెట్టి, బల్ల కాదనుకుంటేది కూర్చోబెట్టండి. మనకు మగపిల్లలు చాలా అవసరం. మగపిల్లలు దేవుని సన్నిధిలో లేకపోతే ఈ ఆడపిల్లలను వాళ్ళు వేధించుకు తింటున్నారు. అల్లారు ముద్దుగా పెంచి మిఠాయి పొట్లాలు తెచ్చి జిలేబీలు తెచ్చి వెళ్ళను.